ఇప్పుడు సెక్షన్ బి లా ఇంతకు ముందు పార్ట్ బి అని చెప్పినా కదా, సెక్షన్ బి సెక్షన్ సి అని ఉంటది మనం. సో క్వశ్చన్ ఇచ్చేసిండు, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వై జెడ్ అని ఇచ్చిండు. ఈడేం కండిషన్ ఇవ్వలేనా అని అనుకోవచ్చు మనం, కాకపోతే మధ్యలో ఈక్వల్స్ అన్నారు కదా, రెండు ఈక్వల్ మ్యాట్రిక్స్. దీనికి డైరెక్ట్ ఏం చేయాలి, సొల్యూషన్ గివెన్ అని రాసేస్తాం. ఇదే రాస్తాం కదా, సో టైం ఎందుకు వేస్ట్ అని చెప్పి రాసేస్తాం. దాని తర్వాత కింద ఏం రాయాలి, బై ఈక్వేటింగ్, ఇది రాయకండి ఇది క్వశ్చన్ అయిపోతుంది మళ్ళా, బై ఈక్వేటింగ్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కోఆర్డినేట్స్ అని రాయదు. ఇది మ్యాట్రిక్స్ కదా, మ్యాట్రిక్స్ లో మనం ప్రతి ఒక్క దాన్ని ఎలిమెంట్ అని అంటాం. ఒకవేళ గ్రాఫ్లు ఉందనుకో కోఆర్డినేట్స్ అంటాం. సో ఫ్రేజెస్ ఇది ఇంపార్టెంట్ మనకి. ఈక్వేట్ చేసినాం అనుకో, ఎక్స్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు వన్, టూకి టూ సేమ్, ఫైవ్ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ టు త్రీ, జీరో జీరో ఈక్వల్ ఉంది, జెడ్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్, సెవెన్ సెవెన్ ఉంది, వన్ వన్ ఉంది, జీరో జీరో ఉంది, ఏ మైనస్ ఫైవ్ ఈక్వల్స్ టు జీరో. మనము చూడంగానే ఈక్వల్ మ్యాట్రిక్స్ అని ఎట్లా చెప్పినామంటే ఈ వాల్యూస్ ఇగ్నోర్ చేసేయండి, మిగతా టూ టూ ఈక్వల్ ఉంది, జీరో జీరో ఈక్వల్ ఉంది, సెవెన్ సెవెన్ ఈక్వల్ ఉంది, వన్ వన్ ఈక్వల్ ఉంది, జీరో జీరో ఈక్వల్ ఉంది, అట్లా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈక్వల్ లేదనుకోండి మళ్ళీ మనకి ఏదో ఒక కండిషన్ ఇస్తాడు, అది పక్కకెట్టేద్దాం. సో మైనస్ వన్ అటు ఉన్న టూ అయితే ప్లస్ వన్ అవుతుంది, ఎక్స్ ఈక్వల్స్ టు వన్ ప్లస్ వన్, ఎక్స్ ఈక్వల్స్ టు టూ. ఫైవ్ మైనస్ త్రీ కదా, మైనస్ ఫైవ్ అటు అవుతుంది, ఫైవ్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఫైవ్ అటు అవుతుంది ఇటు, మైనస్ ఫైవ్ అటు అవుతానేమో ప్లస్ ఫైవ్ అవుతుంది, ప్లస్ త్రీ ఇటు వస్తానేమో మైనస్ త్రీ, వై ఈజ్ ఈక్వల్స్ టు టూ, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ ప్లస్ వన్, మైనస్ వన్ అటు అవుతుంది ప్లస్. మ్యాట్రిసెస్ డెడ్ ఈజీ, జస్ట్ మనకు కాన్సెప్ట్ వస్తే చాలు, మైనస్ ఫైవ్ టూ అయితే అది. మనం లాస్ట్ కేమ్ రాస్తాం, ది ఫోర్ ఎక్స్ ఈక్వల్స్ టు టూ, వై ఈక్వల్స్ టు టూ, జెడ్ ఈక్వల్స్ టు ఫైవ్, ఏ ఈక్వల్స్ టు ఫైవ్. గదేగా అనుకోమన్నాడు, ఇంత చేస్తే మనకు సెక్షన్ బి ఎన్ని మార్కులు మీకే తెలుసు. ఇంత సింపుల్ ఉంటుంది మ్యాట్రిక్స్. ఒకవేళ మీకు నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ కమెంట్ చేయండి, ఎందుకంటే నేను మళ్ళీ ఇంకెక్కువ వీడియోలు పెట్టడానికి ఎక్సైట్మెంట్ వస్తుంది.